కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. ఈ వైరస్ తారతమ్యం లేకుండా అందరినీ వణికిస్తుంది. సినీ పరిశ్రమ కూడా కోవిడ్-19 స్ట్రోక్తో తప్పించుకోలేకపోయింది. తాజాగా బాలీవుడ్ నిర్మాత కరీం మొరాని కరోనా వైరస్ బారిన పడ్డారు. తన ఇద్దరు కుమార్తెలకు కరోనా పాజిటివ్ అని తేలిన అనంతరం ఆయనకు కూడా టెస్ట్ చేశారు. తాజాగా బుధవారం నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ తేలడంతో చికిత్స నిమిత్తం ఆయన ముంబైలోని నానావతి ఆసుపత్రికి తరలించారని కరీం సోదరుడు వెల్లడించారు. అయితే అన్న కరీం భార్యతో పాటు ఇంట్లోని ఇతర సిబ్బందికి నెగిటివ్ వచ్చిందని కరీం సోదరుడు మహమ్మద్ మొరాని పీటీఐకు చెప్పారు. వారు హోమ్ క్వారంటైన్లో ఉన్నట్టు తెలిపారు. అలాగే ఆయన కుమార్తెలు షాజా, జోయా ఇద్దరు ప్రస్తుతం కోలుకుంటున్నారు. కరోనా వైరస్ సోకిన కుమార్తెల నుంచి మొరానికి కూడా సోకినట్టు భావిస్తున్నారు. మార్చి మొదటి వారంలో శ్రీలంక నుండి తిరిగి వచ్చిన షాజా మొరాని ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినప్పటికీ పాజిటివ్ వచ్చింది. ఈమె ముంబైలోని షాజా నానావతి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఆ తర్వాత రాజస్థాన్ నుండి తిరిగి వచ్చిన నటి జోయాకు కొన్ని లక్షణాలు కనిపించినా మొదటి నెగిటివ్ వచ్చింది. ఆ తర్వాత మరోసారి నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. ఈమెను కోకిలాబెన్ అంబానీ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నారు. కాగా రావణ్, చెన్నై ఎక్స్ప్రెస్, హ్యాపీ న్యూ ఇయర్, దిల్వాలే వంటి అనేక బాలీవుడ్ చిత్రాలకు కరీం నిర్మాతగా వ్యవహరించారు. బాలీవుడ్కి సంబంధించిన గాయని కనికా కపూర్, నటుడు పూరబ్ కోహ్లీ, కరీం కుమార్తె, నటి జోయా తర్వాత పాజిటివ్ వచ్చిన తాజా కరోనా వైరస్ కేసు ఇది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం బుధవారం ఉదయం నాటికి కరోనా పాజిటివ్ కారణంగా మరణించిన వారి సంఖ్య 149కి పెరిగింది. దేశంలో 5,194 కేసులు నమోదయ్యాయి. ఏది ఏమైనా టాప్ ప్రొడ్యూసర్కి కరోనా వైరస్ సోకడంతో ఇండస్ట్రీ షాక్లోకి వెళ్ళిపోయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ORTV తెలుగు, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సబ్స్క్రైబ్ టు ORTV, ORTV తెలుగు, ORTV తెలుగు ఛానల్, ORTV తెలుగు, ORTV తెలుగు, ORTV తెలుగు, ORTV తెలుగు, ORTV తెలుగు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.